ترجمة
మహమ్మద్ మహమ్మదుల పంచాక్షరి మంత్రమాధ్యముడు చంద్రార్ధ చూడమని పరిపూషుడు అయిన ఆ ఆదిశంకరుని తాండవాన్ని అద్భుత కేళి విలాసాన్ని మహాద్భుతంగా రసాద్భుతంగా చూపించినటువంటి ఆ చిన్నారికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో మనం అభినందనలు తెలియజేస్తాం. ఈ చిన్నారిని చిరు సత్కారంతో సన్మానించడానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఆంజనేయ రెడ్డి గారు విచ్చేశారు. చిన్నారి ఆశితారెడ్డి నవ కవిత కళలు విరియు నవోదయపు కాంతి చరి మన విక్రమ సింహపురి ఆ సింహపురిని ప్రతిధ్వనిస్తుందా పాప. కంగ్రాచులేషన్స్ టు యూ ఆశ్రిత. ఈరోజు ఆ పాప బాలశ్రీ అవార్డ్స్ కి లోకల్ గా సెలెక్ట్ అయింది. ఈ పాప నేషనల్ లెవెల్లో కూడా బాలశ్రీ అవార్డు అందుకోవాలని సింహపురి ఖ్యాతిని దిగ్దిగంతాలకు వ్యాపింప చేయాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రత్యేక కార్యక్రమం పద్మశ్రీ డాక్టర్ ఆనంద శంకర్ జయంతి బృందం వారి నాట్య ప్రదర్శన ప్రారంభం కాబోతూ ఉంది. ఆనంద శంకర్ జయంతి గారు ప్రపంచ ప్రఖ్యాతమైన కళాక్షేత్రం నుంచి భరతనాట్యంలో పట్టభద్రులు. నృత్యమే ఆమెకు ఆనందం, నృత్యమే ఆమెకు జీవం, నృత్యమే ఆమెకు సకలం. ఆమె అస్తిత్వానికి నృత్యం ఒక కారణమయ్యింది. సంపూర్ణ అంకిత భావంతో అందమైన హావభావ విన్యాసాలు ఆనందగారి సొంతం. అభిలాషతోటి కూచిపూడి నాట్యాన్ని కూడా అభ్యసించారు వేదాంతం రామలింగ శాస్త్రి గారి వద్ద, పశుమతి రామలింగ శాస్త్రి గారి వద్ద. ఇటు భరతనాట్యం అటు కూచిపూడి రెండింటిలోనూ అందివేసిన చెయ్యి డాక్టర్ ఆనంద గారిది. ప్రతిభా సామర్థ్యాలతో పాటు పట్టుకలిగిన కళాకారిణిగా గుర్తింపు పొందారు ఆనంద గారు. దూరదర్శన్ టాప్ గ్రేడ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. ఐసిసిఆర్ స్పెషల్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. అభినయ చాతుర్యంలో కానీ భావ ప్రకటనలో కానీ వారిదైనటువంటి ఒక ప్రత్యేక శైలి ఉంది. సశాస్త్రీయతకు సంప్రదాయబద్ధతకు ఆనంద గారు ఒక నిలువెత్తు నిలువటద్దం లాంటి వాళ్ళు. ఇక్కడ ఒక చిన్న విశేషం మీకు మనవి చేయాలి. ఆ మధ్య వారికి క్యాన్సర్ అటాక్ అయింది. మామూలుగా మళ్ళాంటి వాళ్ళమైతే అంతా అయిపోయిందని బాధపడతాం. శక్తి సామర్థ్యాలన్నీ ఉడికిపోయేలాగా మనకు మనమే నీరసపడిపోతాం. అయితే ఆనంద్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కాబట్టి, అఖండమైనటువంటి సాధన చేసిన అనుభవం ఉంది కాబట్టి, నిర్విరామ కృషి అనేటువంటి ఒక తత్వం ఉంది కాబట్టి, మొక్కవోని దీక్షతోటి చెదరని ఆత్మవిశ్వాసంతో ఆ క్యాన్సర్ని సైతం ఎదిరించి గెలిచినటువంటి ఆనంద్ గారు ఒక నర్తకిగా తన ప్రత్యేకతను మళ్ళీ రుజువు చేసుకున్నారు. ఏమాత్రం జాప్యం లేకుండానే మళ్ళీ వేదికల మీద ప్రత్యక్షమయ్యారు. అలుపెరగని ఆ అవిశ్రాంత పోరాటం ఒక నర్తకిగా మరో మెట్టు ఎక్కుతూ ఎదుగుతూనే ఉన్నారు. ప్రపంచమంతా కూడాను అనేకానేక ప్రత్యేక వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చినటువంటి అనుభవం వారిది. శ్రీకృష్ణ వందే జగద్గురుం, బుద్ధం శరణం గచ్చామి, నవరస, దర్శనం, మోహన, శ్రీరామనామం, పంచతంత్ర ఇత్యాది అనేక నృత్య రూపకాల్ని వారు మలచారు. వారి బృందంతో కలిసి అనేక మార్లు ప్రదర్శించారు. రిచర్డ్ బ్యాక్ వ్రాసిన జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ను ఫ్రీ స్టైల్లో ఒక అందమైనటువంటి రూపకంగా మలిచి ప్రదర్శించారు. వాట్ అబౌట్ మీ అనే శీర్షికతోటి పౌరాణిక పాత్రల ఆధారంగా రూపొందించిన పురుషాధిక్య సమాజంలో స్త్రీ స్థానం గురించి ప్రశ్నలెన్నో రేకెత్తించేటువంటి ఒక అందమైనటువంటి రూపకాన్ని కూడా మలిచారు ఆనంద శంకర్ జయంతి గారు. వారి కృషికి గుర్తుగా నృత్య చూడామణి, కలైమామణి పురస్కారం తమిళనాడు ప్రభుత్వం నుంచి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే కళారత్న పురస్కారం అందుకున్నారు. 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 2010లో సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. రుక్మిణి అరండేల్ గారి ప్రియ శిష్యురాలిగా ఆ ప్రత్యేకతను ప్రతి సందర్భంలోనూ రుజువు చేసుకుంటూనే వెళుతున్నారు డాక్టర్ ఆనంద శంకర్ జయంతి గారు. అనేక ఆధ్యాత్మిక అంశాలని, సామాజిక అంశాలని,
చారిత్రక విశేషాలను తన నృత్య రూపకాల్లో మలుస్తూ మంచి మంచి ప్రదర్శనలు ఇవ్వటంలో ఆనంద్ గారు సిద్ధహస్తులుగా మనవి చేస్తూ, మరొక విశేషం టెడ్ స్పీకర్ గా టెడ్ స్పీకర్ గా ఆవిడ చాలా పాపులర్, యావత్ ప్రపంచంలోనే చాలా సుప్రసిద్ధురాలు. టెక్నాలజీ ఎంటర్టైన్మెంట్ డిజైన్ అంటారు టెడ్ టిఈడి, ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ద్వారా ఆన్లైన్లో చాలా ప్రత్యేకమది. అందులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మొదటి 50 మందిలో ఆనంద్ గారు ఒకరు. మార్టిన్ లూథర్ నెంబర్ 1 అయితే, ఆ తర్వాత ఇక్కడో మహాత్మా గాంధీ గారి పేరు వస్తే 37వ నెంబర్గా ఉంటుంది డాక్టర్ ఆనంద శంకర్ గారి పేరు. అంతటి సుప్రసిద్ధురాలు, ఒక నర్తకిగా, ఒక నాట్య కళాకారిణిగా, నాట్యాచార్యుడిగా, నృత్యరూపక దర్శకురాలిగా, శిక్షణా సంస్థ సంస్థాపకురాలిగా, ఐఆర్టీఎస్ ఆఫీసర్గా సుప్రసిద్ధురాలు. ఇన్ని కోణాల్లో ఎన్నెన్నో విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్న ఆనంద్ గారి బృందంలో మొదటి అంశంగా సూర్య నమస్కార పేరిట కళాకారులంతా వేదికకి రాబోతూ ఉన్నారు. ఈ నృత్య విభావరి సూర్య నమస్కారంతో ప్రారంభమవుతోంది. ఆకాశంలో సీనియర్ సిటిజన్ సూర్య భగవానుడు, సూర్యుడు గ్రహరాజు అంటారు. ఆ సూర్యనారాయణమూర్తికి అభిముఖంగా ఎండలో విధి విధానంగా నమస్కారం చేసినప్పుడు ఆ సూర్యకిరణాల్లోని పోషక శక్తులను నేరుగా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. రోగ నిరోధక శక్తి మనకు వస్తుంది. జీవితానికి కావలసినటువంటి అపార శక్తినిచ్చేటువంటి ఆ దేవుణ్ణి స్తుతిస్తూ సూర్య భగవానుడి నమస్కరిస్తూ చేసేటువంటి విశేషాంశంతో ఈ సాంస్కృతిక సంధ్య మనల్ని అలరించబోతుందని మీ అందరికీ మనవి చేస్తూ, ఇందులో ప్రత్యేకంగా మనదైనటువంటి ఆ సూర్య భగవానుడికి ప్రార్థనగా మనదైనటువంటి ఒక యోగా ఉంది. అలాగే కలరీ విన్యాసాలు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఉండబోతున్నాయని మీ అందరికీ మనవి చేస్తూ ఆస్వాదిద్దాం. సూర్య నమస్కార బై డాక్టర్ ఆనంద శంకర్ జయంత్ ట్రూప్. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తం ఉపాస్మహి. తానం తత్తానం 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 తనం తనం దం నుం తత్తానం తనం తనం దం నుం తత్తానం తనం తనం దం నుం తత్తానం తదానం దం దం తదానం దం తదానం దం అనం తానం తనం దం తానం అనంతరం
كاشم 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 تماهنم سروا باقنم برنتوشمي ديباقرم تم سوريم جگت تارم مها دير پردیپنم مها تم سوريم پرنمام آدي ديو نمستوبيم بسيدا مما آسر دفاقر نمستوبيم performance by Ananda Shankar Jayant and her troop. Aditya Hrudayam anetundi sahajanga prati okkaru chadutu untaru telisina varandaru kuda
శారీరక మానసిక దారుజ్యాన్ని అందించడానికి సూర్య నమస్కారాలు ప్రస్తుతం యోగాలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి. అటువంటి యోగాను భరతనాట్యంలో మిళితం చేసి ప్రదర్శించడం అనేటువంటిదే ఒక రసానుభూతిని అద్భుతాన్ని ప్రదర్శించేటువంటి ఒక ప్రక్రియ. ఈ రసాద్భుతాన్ని మన ముందు ఆవిష్కరించినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. విని వెంటనే తరువాతి అంశం దశావతారాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ ఆది విష్ణువు శ్రీ మహావిష్ణువు భూలోకంలో అవతరించినటువంటి ఉద్భవించినటువంటి లోక కంటకులైనటువంటి రాక్షసులను సంహరించడం కోసం భూమి మీద 10 సార్లు అవతారాలు ఎత్తాడు అని అంటారు. ఆ దశావతారాలు మన మానవ జన్మకు అన్వయించుకుంటే మాతృ గర్భంలో నుంచి ఉద్భవించినటువంటి పిండం నుంచి భూమి మీద నడిచేటువంటి మానవుడి వరకు కూడా అన్ని అవతారాలు ఈ దశావతారాలలోనే మనకు కనిపిస్తాయి. భూమి మీద ఉద్భవించినటువంటి ఏ జంతువు కానీ ఏ పక్షి కానీ ఏది దేనిని చులకన చేయకూడదు అని ఈ దశావతారాలు తెలియజేస్తాయి. ఇప్పుడు మనకు జీవ వైవిధ్య సదస్సు కూడా జరుగుతూ ఉన్నది. అంటే ఈ ప్రపంచంలో ఉద్భవించినటువంటి ఏ ప్రాణిని చులకన చేయకూడదు అని చెప్తూనే లోక కంటకుడైనటువంటి రాక్షసులను సంహరించడానికి ఆ ఆది విష్ణు అవతారాలు ఎత్తాడని తెలియజేస్తూ ఇప్పుడు దశావతారాల మహత్యాన్ని మన ముందు ఉంచడానికి నృత్య రూపకంలో ఉంచడానికి విచేస్తున్నారు ఆనంద శంకర్ జయంత్ ట్రూప్ వారు. వారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతాం మనమిచ్చే అభినందనలతో. ఉదన దీం తన దిరన దిరత ధీం నారదాని దీం తొందరదాని దీం నారదాని దీం దీం త ఉదన దీం తన దిరన దిరత ధీం నారదాని దీం తొందరదాని దీం నారదాని దీం దీం త ఉదన దీం తన దిరన దిరత ధీం నారదాని దీం తొందరదాని దీం నారదాని దీం దీం త ఉదన దీం తన దిరన దిరత ధీం Yeah.
وسطي Yeah.